ఈ పోలవరం గనుక మీరు శాతపత్రం ప్రకటించండి ఒకటి. చంద్రబాబు నాయుడు చేసిన తప్పులతో పాటు ఆ తప్పుల్ని మీరు ఎలా రెక్టిఫై చేయబోతున్నారో ప్రకటించండి. ఆ రోజున మీరు అడిగారుగా, నేను అడిగాను, పవన్ కళ్యాణ్ అడిగాడు, చంద్రబాబు ప్రకటించలా, చూసుకోండి వెబ్సైట్లో అన్నాడు, మీకు అందరికీ చూపించాను, వెబ్సైట్ ఇలా కొడితే ఏమీ రావట్లేదు, అక్కడ గుర్తుంది కదా, చూసుకోండి వెబ్సైట్లో అన్నారు, వెబ్సైట్లో ఏమీ లేదు. ఇంత దారుణంగా ఆంధ్రాన్ని చేస్తున్నప్పుడు మీరు పెద్ద మెజారిటీతో వచ్చినటువంటి పాలకులు కొంచెం మీ మీద ఒకే ఒక నమ్మకం ఏంటంటే డిఫరెంట్గా ఉంటుందని. ప్రజలలో వచ్చినటువంటి ఒకే ఒక నమ్మకం కొర్రాడరా రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, ఇతను డెఫినెట్గా లక్ష కోట్లు తినేశాడు అనేటువంటిది ప్రచారం ఎంత జరుగుతున్నా సరే ఇతను నువ్వు ఎప్పుడూ ఖండించలేదు. నువ్వు ఎక్కడ లక్ష కోట్ల విషయం ఎత్తలేదు నీ పాదయాత్రలో. నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారని అన్నావు తప్ప వీళ్ళు లక్ష కోట్లు గొడవ చేసి బుక్కులేసి ప్యాంప్లెట్లు వేసి ఎలక్షనే దాని మీద నడిపారు. అయినా 51% ఓట్లు నీకు వేశారంటే ఏంటంటే అది నువ్వు వ్యాపారం ఏం చేసావో తర్వాత గొడవ, ఈవేళ నువ్వు డెఫినెట్గా పరిపాలిస్తావు, డెఫినెట్గా ఒక కొత్త మార్పు తీసుకొస్తావు అనేటువంటి ఉద్దేశంతో నీకు ఓట్లు వేశారు. ఆ మార్పు తీసుకొస్తున్నానని చెప్పు ప్రజలకి, ఇదిగో ఇలా చేస్తున్నాను, వాళ్ళు ప్రకటించలేకపోయారు నేను శ్వేతపత్రం ప్రకటిస్తున్నాను, వాళ్ళు చర్చ పెట్టలేకపోయారు నేను చర్చ పెడుతున్నాను పార్లమెంట్లో, 23 మంది ఎంపీలు ఉన్నారు నేను చర్చ పెడుతున్నాను పార్లమెంట్లో, రాజ్యసభలో నాకు మెజార్టీ ఉంది, ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు తగ్గిపోతారు వీళ్ళు ఇచ్చేస్తారు, అసెంబ్లీ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానాలు చేసి పంపించవచ్చు. అసలు మనం పీపీఏ వాళ్ళు రాశారు కాబట్టి అయిపోతుందండి. పీపీఏ వాళ్ళు అడిగి అడిగి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రతి మీటింగు 7 మీటింగులు రోజు అడగటమే, మాకు అప్పచెప్పే అని. ఇదిగోండి ఇక పుస్తకం కనబడలేదు, కాగితం కనబడలేదు, ఇవే సమాధానాలు. 7 మీటింగులు అయిపోయిన తర్వాత అక్కడ జైట్లీ గారితో అగ్రిమెంట్ అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుందని ప్రకటించారు. ఏంటి పీపీఐ? పీపీఐ వాళ్ళు ఎస్చర్ట 47,000 కాదు 147,000 పెట్టినా సరే వాళ్ళు పీపీఐ వాళ్ళు పైకి పంపిస్తారు. నీకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ రెండూ రికమెండ్ చేశాయి, దానికే దిక్కు లేదు. మీరు, నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది మీరు కూడా గత ప్రభుత్వంలాగే ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్, ఆయన కూడా 95% మీరు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు 95% ప్రజలు ఆనందంగా ఉన్నారని. అంటే మనం చూసుకుని ఏదో సర్వే చేయించుంటాడు అనుకున్నాం, ఏమో కరెక్టేనేమో 95% ప్రజలు ఇంక గవర్నమెంట్ పోతుందిరా అని ఆనందంలో ఉన్నారో, అదే 51% ఓట్లతో కొట్టారు కదా. మొన్న మళ్ళీ ఏళ్ల ప్రభుత్వం ప్రకటించింది చూశాను, వీళ్ళు ఇంకా 95కి రాలా, 90% ఆనందంగా ఉన్నట్టు జనం. అప్పుడే మీరు 90% ఆనందంగా వచ్చేస్తున్నారంటే 3 ఏళ్లలో ఇంకెంతమంది ఆనందపడిపోతారో, పోతుందని ఆ పరిస్థితులు తెచ్చుకోకండి. మీరు చేసేటువంటిది ట్రాన్స్పరెంట్గా చేయండి. నేను ఆ రోజు మీకు ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, సారా ఈ ఆల్కహాల్కి సంబంధించినటువంటి నిర్ణయాలు ఎలా తీసుకున్నారన్నది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడుగుతున్నాను అని చెప్పాను, గుర్తుంది కదా. ఎన్ని నెలలు అయింది? కరోనాకు ముందు జూన్లో అనుకుంటాను ఒక లెటర్ రాశాం ఆర్టీఐ కింద, ఓ రిప్లై వచ్చింది ఏమని, కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నాం అర్జెంట్ అని దాని మీద రాసి మేము పెట్టిన సెక్రటరీ గారు డిపార్ట్మెంట్కి పంపాడు, అంతే, ఇప్పటివరకు ఏమి రాలా. మళ్ళీ దాని మీద అప్పీల్ చేసాం, ఆ అప్పీల్కి కూడా కనీసం ఎక్నాలెడ్జ్మెంట్ కూడా రాలా. మీరు ఇంక ట్రాన్స్పరెంట్ ఎలా అవుతుంది? ఎలా ఏ ప్రాతిపదిక మీద ఈ ఆల్కహాల్ షాపులన్నింటినీ ఈ ధరల నిర్ణయం కానీ షాపులు తీసేసి గవర్నమెంట్కే నడపాలన్నది కానీ ఎలా తీసుకున్నారు అన్నది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాను. చాలా సింపుల్ ఇది, అది కూడా ఇవ్వాల. ఆ రోజే చెప్పాను ఇసుక పాలసీ తప్పు, నీ డ్రింక్ సారా పాలసీ తప్పని. సారా పాలసీ రేట్లు పెంచారు, తగ్గించారు, ఇసుకనేమో మార్చామంటున్నారు, ఇప్పటికి ఇంకా మారలేదనే వస్తుంది. ఇసుక కొనుక్కునేవాడు ఎవరికి ఇసుక దొరకట్లేదు, సరే ఈ వరదలో ఎప్పుడూ లేనంత వాటర్ ఎంత ఉంది కాబట్టి రెక్టిఫై అవుతుందేమో అనుకుందాం, కానీ ఇది అలా కాదు. ఇది వేరే పార్టీ ఉంది, ఆ పార్టీతో కలిపి చేయవలసింది. తర్వాత నేను, మీకు గుర్తుంటే ఉంటుంది, ఆ రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్కి, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు గారికి ఇద్దరికి కూడా ఒక నోటీస్ పంపాను. ఆ నోటీస్ ప్రకారం అసలు ఈ నిర్ణయాలన్నీ క్యాబినెట్ ఎస్ అంటే మీరు చేశారా, మీరు సొంతంగా చేశారా, అన్ని వరుసపెట్టి అన్ని నిర్ణయాలు అడిగాను ఎలా చేసుకొచ్చారు, దానికి వాళ్ళు రిప్లై కూడా ఇవ్వలే. సరే కలప మనకి ఏం చేస్తాం, ఏదో రాయగలం, కానీ కోర్టులో వేయాలంటే మళ్ళీ అమరావతికి వెళ్ళాలి, కోర్టులో వేయాలి, ఓపిక లేక వదిలేశాను. ఈవేళ మీ గవర్నమెంట్ దానికి రిప్లై ఇవ్వమనండి, ప్రిన్సిపల్ సెక్రటరీని
దానికి అది డేట్ అంటే ఏ రోజు డేట్ అప్పుడు చెప్తున్నాను ప్రిన్సిపల్ 16/3/2018 నాడు మార్చి 16/2018 నాడు శశిభూషణ్ కుమార్ అనేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి చీఫ్ ఇంజనీర్ ఇక్కడ వెంకటేశ్వరరావు గారికి వీళ్ళిద్దరికి కూడా నోటీసు పంపించాను ఆ నోటీసులో మొత్తం క్లియర్గా అన్ని విషయాలు అడిగాను ఆ నోటీస్ మీ టైంలోది కాదు దానికి ఇప్పుడున్న దాస్ గారు ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ అదే వెంకటేశ్వరరావు గారు మీకు అడ్వైజర్గా ఉన్నారు రిప్రోవట్ రాసి పంపించమన్నంటే 5 నిమిషాలు పని మీకు గవర్నమెంట్ టైం ఏం పట్టదండి మనమంటే ఎత్తుకోవాలి మీకు ప్రతి డిపార్ట్మెంట్కి ప్లేడర్లు అందరూ రెడీగా ఉంటారు ఓ రిప్లై పంపానండి అలాగే నేను హైకోర్టులో వేసి ఈ పోలవరం దాంట్లో ఏదైతే ఇంప్లిడేషనో దాంట్లో రిప్లై ఇవ్వమనండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని రాయక్కలేదు ఏవయ్యా రిప్లై అంటే అరగంటలో తయారు చేసి దానికి సంబంధించిన ప్లేడర్ ఒకటి వేసేస్తాడు అన్ని ఫ్యాక్ట్సే కదా వేసేది ఇందులో ఏమన్నా తిప్పాలన్నా మడత పెట్టాలన్నా పెద్ద ప్లేడర్ని పిలవాలని నేను అడగాలి కానీ ఇదేమీ లేదు ఓన్లీ ఫ్యాక్ట్సే ఏ ఉందో అది రాయండి దానికి కూడా మీరు ముందుకు రావట్లే ఈవెన్ స్పెషల్ కేటగిరీ గురించి కూడా వాళ్ళు అందులో ఆ డాక్యుమెంట్లో ఏమి రాసి ఉంటారో పార్లమెంట్లో చెప్పాడు ఆయన క్లియర్గా చెప్పేశాడు ఏమో కొండ ప్రాంతాలకు ఇస్తాం కానీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇస్తామండి ఇంత గొడవ చేసి వెంకయ్యనాయుడు గారు పెద్ద లోపల వీరోచితంగా పోరాడి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది రాజ్యసభలో రిప్లై ఏమిచ్చాడంటే కొండ ప్రాంతాలకైతే ఇవ్వాలి ఫైనాన్షియల్ వైబిలిటీ లేని ప్రాంతం మంది ఫైనాన్షియల్ వైబిలిటీ లేని ప్రాంతమే ఇక్కడ ఫైనాన్షియల్ వైబిలిటీ ఉన్నట్టుగానే వాళ్ళు లెక్కేస్తా అంటే ఎంపీలకిను గవర్నమెంట్లో ఎమ్మెల్యేలకి ఫైనాన్షియల్ వైబిలిటీ ఉంటే రాష్ట్రం అంతా ఉన్నట్ట వాళ్ళంతా పెద్ద కాంట్రాక్టర్లు బాగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళైతే రాష్ట్రం అంతా సంపాదించుకున్నట్ట ఏ ప్రాతిపదిక మీద నిర్ణయాలు తీసుకున్నారో ఏ ప్రాతిపదిక మీద స్టేట్ గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి ఇది అర్థం కావట్లేదు ఇది మోసం అండి ఇది అవుట్రేట్గా మోసం చేయడం ఒక రాష్ట్రానికి ఇంత అవుట్రేట్గా మోసం జరుగుతుంటే అడగలేకపోయినప్పుడు ఇంకా ప్రభుత్వాలు ఎందుకు ఎవరు అడగాలి ప్రభుత్వాలు అడగాలి ప్రభుత్వం పోనీ నేనేం చేయనా వాడు ఎనక్కలు అవుతున్నాడు వీడు ఎనక్కలు అవుతున్నాడు అన్నదానికి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఈ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కలుపున్న ఆంధ్రప్రదేశ్ అన్నీ లెక్కేయండి ఇంత మెజార్టీతో వచ్చిన ప్రభుత్వం ఎప్పుడూ లేదు ఇంత పబ్లిక్ మ్యాండేట్ ఉన్న ప్రభుత్వం ఎప్పుడూ లేదు అయినా మీరు ఎందుకు అడగడానికే ఇది అవుతున్నారు అడగడానికి ఇక్కడ ఉంటే సరిపోతుంది అక్కడ ఎంపీ లేరంటే 22 మంది లోక్సభలో ఉన్నారు రాజ్యసభలో కూడా ఇప్పుడు మెజార్టీ మీకు వచ్చేసారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు అత్యధిక రాజ్యసభ ఏంటి ఎక్కడుంది ఏంటి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నట్టుగా సిబిఐ కేసులకి దీనికి ఏమన్నా లింక్ ఉందా వాళ్ళు నిత్యం అదే చెప్తున్నారు ఈ సిబిఐ కేసుల వల్లే ఇతనే మాట్లాడలేడని ఎందుకు అది ప్రజలు నమ్మే పరిస్థితి తెచ్చుకుంటారు ఎందుకు అడగలేకపోతున్నారు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.